సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమ్మస్తే ఎలా ఉన్నారు మనకి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా గా మనకి పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది దీని గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మొత్తం మనకి నాలుగు దఫాలుగా నాలుగు నోటిఫికేషన్లు అయితే ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తారంటూ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు మనకి రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి మొత్తం పోలీస్ శాఖలో కానిస్టేబుల్కి సంబంధించి ఎస్ఏలకు సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను మనకి ఫైనలైజ్ చేసి మనకి ఒక లెక్కనైతే డిసెంబర్ నాటికి రిలీజ్ చేయడం జరుగుతుంది అనంతరం మనకి జనవరిలో పరీక్షల షెడ్యూల్ను అయితే జారీ చేయడం జరుగుతుంది మనకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో చూసినట్లయితే మొత్తం సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల పోస్టులు చొప్పున మొత్తం నాలుగు దఫాల్లో పోస్టుల భర్తీ అయితే జరుగుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది మనకి తొలి విడత నోటిఫికేషన్ కింద ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే మీకు కిందకొక ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఎప్పటికప్పుడు మీకు ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే అక్కడ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా రానున్న రోజుల్లో సిలబస్కి సంబంధించి కానివ్వండి ఇతర ఇతర ముఖ్యమైన విషయాలు మీరు మిస్ కాకుండా పొందేందుకు తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి రానున్న రోజుల్లో మీకు కానిస్టేబుల్ పోలీస్ పోస్టులకు ఉపయోగపడే విధంగా ఫ్రీ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే విధంగా మన టీం అయితే కృషి చేస్తుంది దీనికి అనుగుణంగా మనం ముందడుగులైతే వేద్దాం మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట సిమల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మనకి గతంలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి మనకి గతంలో ఎన్ని మార్కులకు పరీక్ష జరిగింది మనకి గతంలో జరిగిన నోటిఫికేషన్లో అసలు మనకి సిలబస్ అనేది ఏముంది దాని ఆధారంగా మీ ప్రిపరేషన్ అయితే మీరు స్పీడప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మనకి గతంలో ఏం సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంటుంది కొన్ని అదనపు టాపిక్లు అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంది మనకి గతంలో జరిగిన పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి పేపర్లన్నీ కూడా ప్రీవియస్ పేపర్లన్నీ కూడా మీరు గ్యాదర్ చేసుకుని మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది మనకి అమెజాన్లో కూడా ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి మనకి ఏవైతే మోడల్ పేపర్లు ఉన్నాయో అవి అయితే అవైలబుల్గా ఉంటాయి ఒక మంచి పబ్లికేషన్ నుంచి మీరు ఆ మోడల్ పేపర్లు అయితే తీసుకోండి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కూడా త్వరలోనే వీడియో పాఠాల కోర్స్ కూడా మన యాప్లో అందించే ప్రయత్నం అయితే చేస్తాను దీనికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా తప్పకుండా మన ఛానల్ అయితే మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటికి మాత్రం మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది మెయిన్గా మనకి సోషల్ స్టడీస్కి సంబంధించి సిలబస్ అనేది ఏం మారదు యాజ్ ఇట్ ఈజ్ మీకు అదే ఉంటుంది మెయిన్గా సోషల్ స్టడీస్కి సంబంధించి పూర్తి సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోండి ఇంకా కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్పై దృష్టి కేంద్రీకరించండి ఇప్పటి నుంచి డైలీ ఎంతో కొంత సమయం చదివేందుకు కేటాయించండి ఓకే ఫ్రెండ్స్ ఫర్దర్గా మరింత ఇన్ఫర్మేషన్ అనేది రానున్న వీడియోలో తెలుసుకుందాం ఇది మరి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్